అందువల్ల కొద్దిగా అడ్డంకి క్రియేట్ చేశారు. అడ్డంకి క్రియేట్ చేసినప్పుడు మనం ఏం చేయాలి, వాయిదా వేసుకొని అపాయింట్మెంట్ తీసుకొని వారికి వివరంగా చెప్పవలసినటువంటి బాధ్యత ఉన్నది. ఇందాక పుత్రుడు గారు అన్నారు సోనియా గాంధీ గారు రాజశేఖర గారి కుటుంబాన్ని పిలుచుకుని అక్కడ వాదార్చలేదని. నోనో, రాజశేఖర రెడ్డి గారు మరణించినప్పుడు ఆ సమయానికి ఇక్కడికి వచ్చారు, మొత్తం కుటుంబంతో సహా వచ్చి పలకరించారు. పలకరించిన తర్వాత రెండోసారి ఓదార్పు పిలిచారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు కూడా వారు చనిపోయినప్పుడు వెళ్ళొచ్చు కంటే వెళ్ళేటువంటి పరిస్థితులు లేవు. ఆయన తండ్రి చనిపోయి తండ్రి మరణించి అతను బాధలు ఉన్నాడు కాబట్టి కొద్ది వ్యవధి తీసుకున్నారు. అనేక రకమైన కారణాలు వచ్చినాయి కాబట్టి ఇవాళ వెళుతున్నారు. వెళ్ళడం వల్ల తప్పేమీ లేదు, ఇది మానవీయ కోణంలో జరుగుతున్నటువంటిది. ఏదైనా రాజకీయ ప్రయోజనం ఉంటే అది కాంగ్రెస్ పార్టీకి రాజకీయ ప్రయోజనం ఉంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొన్ని శక్తులు, రాజశేఖర రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉన్నటువంటి శక్తులు ఇవాళ అక్కడ తప్పుడు సమాచారాన్ని ఇవ్వటం వల్ల తాత్కాలికంగా హైకమాండ్ ఆ తప్పుడు సమాచారాన్ని నిజమనుకుంటుంది. దాన్ని క్లియర్ చేయవలసినటువంటి బాధ్యత రాజశేఖర రెడ్డి గారి అభిమానులు అందరి మీద ఉన్నది, కాంగ్రెస్ కార్యకర్తల మీద అందరి మీద ఉన్నది. కాబట్టే వాయిదా వేసుకోవాల్సిందిగా అందరం సలహా ఇచ్చాం. వాయిదా వేసుకున్న తర్వాత ఈ వాయిదా వేసుకున్న క్రమంలో అందరూ వెళ్ళి అక్కడ చెప్పడం జరుగుతుంది. విజయలక్ష్మి గారిని ఆహ్వానిస్తే విజయలక్ష్మి గారు వెళ్ళి మాట్లాడతారు, మాట్లాడితే క్లియర్ అవుతుంది. తప్పనిసరిగా హైకమాండ్ కన్విన్స్ అవుతుంది అనేటువంటి విశ్వాసం మాకుంది. పుత్రి గారు, అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ పట్ల తన లాయల్టీని రుజువు చేసుకోవడానికి జగన్ ఎటువంటి ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది? చేయవలసి ఉంటుందనేది ఆయన ఇష్టాయిష్టాలను బట్టి ఉంటుందండి. ఆయన వ్యక్తిగతంగా ఒక నిర్ణయం తీసుకున్నారు. నిజానికి ఒక ప్రైవేట్ విజిట్ అయినప్పుడు పెళ్లికి వెళ్ళొచ్చాయండి, అధిష్టానం వర్గం పర్మిషన్ తీసుకున్నాడా, అనంతపురం వెళ్ళి రాలేదా? ఇప్పుడు ఇది మాత్రం ఎవరు అడిగారు పర్మిషను? అడగక్కర్లేదు. వాళ్ళు ఎప్పుడైతే రాజకీయమని వచ్చింది కనుక అధిష్టానం వర్గం జోక్యం పెళ్లికి హాజరు కావడానికి, లేకపోతే ఎటువంటి తన తండ్రి మరణించినప్పుడు ఎవరైతే మనస్తాపంతో లేదా దుఃఖంతో చనిపోయారో ఆ కుటుంబాన్ని ప్రారంభించడానికి సంబంధించిన యాత్రకి రెండింటికి పోలిక లేదు. దీంట్లో ఒక పొలిటికల్ యాంగిల్ డిఫరెంట్ గా ఉంది. ఈ రాజకీయ కోణంలో అందరూ చూస్తున్నారు. సో రాజకీయ ప్రయోజనాలు అంబటరామగారు చెప్పిన రాజకీయ ప్రయోజనాలు ఉంటే అవి కాంగ్రెస్ పార్టీకి అల్టిమేట్ గా లాభం జరిగే అవకాశం ఉన్నప్పుడు సో జగన్ ఎందుకు అలౌ చేయట్లేదు? మీరు రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయని ఆయన అన్నారా? ఇప్పుడు మీరు ఒప్పుకున్నారండి రాజకీయ ప్రయోజనం రాజకీయం లేదు అని ఆయన చెప్పారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన తరఫున వత్తాసు పుట్టుకొని ఆ మాట చెప్పాలనా, లేకపోతే ఇంకో రకంగా మేము రాజకీయ ప్రయోజనం ఉంది అని చెప్తారా? ఆయన తరఫున వత్తాసు పలికేటువంటి వాళ్ళు ఎవరైనా రాజకీయ ప్రయోజనం ఉందంటారా లేదంటారా? లేదు అని ఆయన చెప్తుంటే స్పష్టంగా వ్యక్తిగతంగా తన తండ్రి మరణం పట్ల బాధతోటి మరణించిన వాళ్ళ కుటుంబాలకి వెళ్ళి పరామర్శ చేయడం నా బాధ్యత అని భావించాడు. అందులో ఏమీ సందేహం లేదండి. ఆయన చాలా సిన్సియర్ ఆ విషయంలో. ఎవరికి అభిప్రాయభేదం ఉండాల్సిన అవసరం లేదు. అయితే ఆ వెళ్ళటం అనేటువంటిది ప్రైవేట్ విజిటా పబ్లిక్ విజిటా? ప్రైవేట్ విజిట్ అని ఆయన ఆయన మాటలుగా మాకు అనిపించింది. అటువంటిప్పుడు వెళ్ళటానికి ఎందుకు అభ్యంతరం ఉండాలి? ఇది ఇంకోటి అండి, తెలంగాణలో వ్యతిరేకత ఉన్నమాట నిజం. ఆ కొద్దిమందో లేకపోతే ఎవరో ఒక పర్టికులర్ వర్గం కావచ్చు, కానీ శ్రీకాకుళం విషయంలో అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. నిజానికి అది ప్రైవేట్ విజిట్ అయినప్పుడు వెళ్ళిపోవచ్చు, కానీ వాయిదా వేసుకున్నాడు ఆయన. ఎవరి మాట మీద వాయిదా వేసుకున్నాడు? అధిష్టాన వర్గానికి వ్యతిరేకం, అధిష్టాన వర్గానికి ఇష్టం లేదు కనుక ఆయన అనుకున్నట్టుగా అనుకోవాలి మనం. ఆయన స్వయంగా చెప్పిన దాకా మనం అన్నీ సర్మైజేసే తప్పితే. ఓకే, కడప ఎంపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి జూలై 8న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పుట్టినరోజున జూలై 8న శ్రీకాకుళం ఓదార్పు యాత్రను ప్రారంభించడానికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ మేరకు అఫీషియల్గా మరికొన్ని క్షణాల్లో ఒక ప్రకటన విడుదల కాబోతుంది. అంబటి రాంబాబు, జూలై 8 ఖరారైనట్టుగా ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది, దీనికి సంబంధించి మీరు ఏమంటారు? కావచ్చండి 28 కావచ్చు, లేదా ఈ నెల 15 కావచ్చు. ఈ రెండు రోజులు ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు ప్రజాప్రస్థానాన్ని ముగించింది 15వ తారీఖున, అలాగే వచ్చే నెల 8వ తారీఖున రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజు. ఈ రెండింటిలో ఒక నిర్ణయాన్ని చేసుకునే అవకాశం ఉంది, లేదంటే అసలు నిర్ణయం చేయకోకుండా ఇండిఫినెట్గా వాయిదా వేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఏ విధమైనటువంటి ప్రకటన చేస్తారో చూడవలసిన అవసరం ఉంది. ఒకటి మాత్రం వాస్తవం మనకు మెసేజ్ వచ్చింది, ఇప్పుడే మెసేజ్ వచ్చింది. అయితే సెలెక్ట్ చేసుకుంటే రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజు నుంచి శ్రీకాకుళంలో యాత్రను ప్రారంభించాలని నిర్ణయించుకున్నట్టుగా మనకు అర్థమవుతా ఉన్నది. అది ఒక మంచి రోజు కాబట్టి, రాజశేఖర రెడ్డి గారిని గుర్తించే రోజు కాబట్టి ఆ రోజున ఈ లోపలే అన్ని ఏర్పాట్లు చేసుకోవటం, అదేవిధంగా ఇందాక నేను చెప్పినట్టుగా హైకమాండ్ కూడా కన్విన్స్ చేసి ఆ రోజుకు ఒప్పించి ఆ రోజు నుంచి యాత్ర సాగుతుందని నేను అనుకుంటున్నాను. సో పుత్రు గారు, అంటే దాదాపు ఒక నెల రోజు టైం ఉంది, జూలై 8 అంటే ఇవాళ మనం జూలై 7లో ఉన్నాం. సో ఈ మధ్యలో ఏమేమి జరిగే అవకాశం ఉంది? ఇప్పుడు మా ఢిల్లీ ప్రతినిధి శ్రవణ్ చెప్పినట్టు పార్టీ ఆదేశాలకు అనుగుణంగా ఆ ఫ్రేమ్ వర్క్లో జగన్ ఇమిడే అవకాశం ఉంది. అంటే వాళ్ళు చెప్పినట్టుగా విగ్రహాలు ఆవిష్కరణ లాంటివి పోస్ట్ పోన్ చేసుకోవడం కానీ, లేకపోతే ఇంకా భారీ ర్యాలీలు నిర్వహించే అటువంటి కార్యక్రమాలు చేయకుండా
లేకుండా కేవలం మీరు చెప్పినట్టుగా సాదా సీదాగా కేవలం ఓదార్పు యాత్ర అంటే ఓదార్పు యాత్ర లాగానే చేయాలి అని ఏవైతే కండిషన్స్ అంటే కొన్ని పరిమితులు లేదా కొన్ని షరతులు హైకమాండ్ విధిస్తే వాటిని ఒప్పుకొని జగన్ బయలుదేరతారని మీరు అనుకుంటున్నారు? జాకిర్ గారు, మీరు జూలై 8 మీకు ఇన్ఫర్మేషన్ వచ్చిందన్నారు. అథెంటిక్గా జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా చెప్పడమో లేకపోతే ఆయనకి తరఫున ఆథరైజ్డ్ పర్సన్ ఎవరన్నా చెప్పడం జరిగే వరకు నేనైతే ఆ డేట్ని నేను తెలియదండి, నేను యాక్సెప్ట్ చేయలేను, అవును అని యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేను. రెండో పాయింట్ అంటే అధిష్టాన వర్గం ఇష్టం లేదు కనుక తను మానుకున్నారా, వాయిదా వేసుకున్నారా, ఇది స్పష్టం కాలేదు. అధిష్టాన వర్గం అనుమతి వచ్చే వరకు నేను యాత్ర టేకప్ చేయనని అంటే ఎంతకాలం వెయిట్ చేయాలి, ఎంతకాలం వెయిట్ చేయాలి అనేది అధిష్టాన వర్గం అనుమతి మీద ఆధారపడింది. వాళ్ళు ఎప్పుడైనా ఇవ్వచ్చు, రేపే ఇవ్వచ్చు, నెల రోజుల తర్వాత ఇవ్వచ్చు. కనుక డేట్ ఎట్లా డిసైడ్ చేస్తారండి? డేట్ డిసైడ్ చేసేటట్టయితే దాట్ అమౌంట్స్ టు డిఫైన్స్. అధిష్టాన వర్గం చెప్పిన దాన్ని కాదనికి దానికి వ్యతిరేకంగా ఒక నిర్ణయం తీసుకున్నట్టు అవుతుంది. ఒకవేళ డేట్ ఏదైనా ఒక డేట్ అనౌన్స్ చేయడం అని అంటే జరిగితే ఒక రకంగా డెడ్ లైన్ విధించినట్టు కదా, అంటే ఈ డేట్ లోపు అనుమతించకపోతే నేను పార్టీ సంబంధించిన క్రమశిక్షణ కూడా అవసరమైతే నేను దాటి ముందుకు వెళ్ళిపోతాను, గీత దాటుతానని చెప్పినట్టు కదా. అలా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదని నేను భావిస్తున్నాను. ఎందుకంటే శ్రీకాకుళంలో ఇవాళ 7వ తారీఖున ఇవాళ వరకు కూడా రేపు నుంచి ప్రయాణం ప్రారంభమవుతుంది అనేటువంటి విశ్వాసంతో అక్కడ ప్రజానీకం అందరూ కూడా ఉన్నారు. అక్కడ తగిన ఏర్పాట్లు ఏవో చేసుకున్నారు. వస్తున్నాడు, రిసీవ్ చేసుకోవాలి, రాజశేఖరి గారు తనయుడు, దివంగత రాజశేఖరి గారు తనయుడు అని ప్రేమాభిమానులు ఉన్నటువంటి అభిమానులందరూ కూడా ఒక ప్రిపరేషన్లో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఒక సందేశం ఇవ్వాల్సిన అవసరం ఉంది. మేము ఇండిఫినెట్గా అంటే వాళ్ళు నిరుత్సాహపడతారు. కాబట్టి ఒక లాంగ్ పీరియడ్ 8 దాకా పెట్టుకుని, అది కూడా రాజశేఖర రెడ్డి గారి బర్త్డే కాబట్టి ఈ లోపల సోనియా గాంధీ గారిని లేదా ఇంకొకరు కలుసుకుని ఒప్పించుకోవచ్చు, దాన్ని రైటిఫై చేసుకోవచ్చు. అందువల్ల దాన్ని తప్పుగా భావించవలసినటువంటి అవసరం ఉందని నేను అనుకోను. మరొక అంశం ఏంటంటే, ఇందాక మీరు ఇందాక శ్రవణ్ చెప్పిన దానిలో ఒక అంశం మనం గమనించాలి. ఏది రాజశేఖర రెడ్డి గారు విగ్రహావిష్కరణ చేయకోకుండా ఉంటే ఇస్తారు పర్మిషన్, ఇదన్నీ కరెక్ట్ కాదండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రాంతం వెళ్ళినప్పుడు, రాంబాబు 1 మినిట్, వైఎస్ జగన్ అఫీషియల్గా ఒక ప్రకటన విడుదల చేశారు, పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈ పత్రికా ప్రకటనలో ఉన్న సారాంశం బ్రీఫ్గా ఏంటంటే, జూలై 8 దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పుట్టినరోజున జూలై 8 శ్రీకాకుళం జిల్లా నుంచి మలివిడత ఓదార్పు యాత్రను ప్రారంభిస్తున్నట్టుగా జగన్ కొద్ది క్షణాల క్రితం ప్రకటించారు. అలాగే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, యూపీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పట్ల తనకు అత్యంత విశ్వాసం ఉంది, తనకు అత్యంత గౌరవం ఉందని కూడా ఆయన ప్రకటించారు. సో సోనియా గాంధీ ఆదేశాల మేరకు, సోనియా గాంధీ అనుమతి లభించిన తర్వాతే తన యాత్రను కొనసాగిస్తానని కూడా ఈ ప్రకటనలో జగన్ స్పష్టం చేశారు. అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది జూలై 8 ప్రకటించబోతున్నారు. జూలై 8 రాజశేఖర రెడ్డి గారి బర్త్డే కాబట్టి ఆ బర్త్డే లోపలే సోనియా గాంధీ గారిని కన్విన్స్ చేసుకుని ఒప్పించగలననేటువంటి ఒక ఆత్మవిశ్వాసం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది కాబట్టి అది నిర్ణయం ఆ డేటు అనౌన్స్ చేయడం జరిగింది. అది శ్రీకాకుళంలో వాళ్ళందరూ కూడా నిరుత్సాహపరచుకోకుండా ఈ లోపల సోనియా గాంధీ గారిని హైకమాండ్ని అంగీకరింప చేసుకుని ముందుకు వెళ్ళాలని ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. దీని అందరం కూడా హర్షించాలని మేము మా పార్టీ శ్రేణులన్నీ కూడా హర్షిస్తాయి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి హైకమాండ్ కానీ ఇక్కడ ఉన్న లోకమాండ్ కానీ ఎవరిని కూడా నిరుత్సాహపరచుకోకుండా ఉండేందుకు. ఇంకో అంశం ఏంటంటే, విగ్రహావిష్కరణ చేయకోకుండా ఉండాలని, ర్యాలీలు జరగకుండా ఉండాలని, ఇది మన చేతిలో లేనటువంటి అంశం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక శ్రీకాకుళం వెళ్ళినప్పుడు ఒక అక్కడ ఉన్నటువంటి కార్యకర్త రాజశేఖర రెడ్డి గారు విగ్రహాన్ని ఆవిష్కరించమంటే నేను ఆవిష్కరించడం వెళ్ళిపోతాను, హైకమాండ్ ఒప్పుకోదంటే అది చాలా చెడ్డ పేరు వస్తుంది. హైకమాండ్ కొన్ని షరతులు అటువంటి కండిషన్స్ విధిస్తే ఐ డోంట్ బిలీవ్ సార్ దీంట్లో కొన్ని రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయి లేదా ఇది ఇంకో రకంగా ఇక్కడ ఉన్న రాజశేఖర రెడ్డి గారు విగ్రహాలు ఆవిష్కరించకూడదు లేదా ర్యాలీలు పెట్టకూడదు అనేది అది కేడర్కి ఇవ్వాల్సింది తప్ప రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని ఆవిష్కరించమని నేను మా గుంటూరు వస్తున్నప్పుడు ఒక విగ్రహాన్ని తయారు చేసి ఆవిష్కరించమంటే నేను ఆవిష్కరించకుండా వెళ్ళిపోతానంటే కాంగ్రెస్ పార్టీకి ఎంత చెడ్డ పేరు వస్తుంది, దివంగత రాజశేఖర రెడ్డి గారికి ఎంత అగౌరవం వస్తుంది. కాబట్టి అది సరైనటువంటి పద్ధతి కాదు. అలాంటి ఆలోచన హైకమాండ్ చేస్తుందని నేను అనుకోను. కాబట్టి ఇవాళ రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు, హైకమాండ్కి ఇస్తున్నటువంటి ఇన్పుట్స్ రకరకాలుగా ఉన్నాయి, అన్నీ తేట తెల్లమవుతాయి, వాస్తవాలు గ్రహిస్తారు. దివంగత రాజశేఖర రెడ్డి గారి విగ్రహావిష్కరణ కానివ్వండి, ఓదార్పుకి కానివ్వండి, తప్పనిసరిగా విశాల హృదయంతో పర్మిషన్ ఇస్తారు అనేది నాకు విశ్వాసం. పుత్రి గారు, మీరు చెప్పినట్టుగా అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది, వైఎస్ జగన్ తానే స్వయంగా ప్రకటించారు. అయితే ఇందులో సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు సోనియా గాంధీ అంగీకారంతోనే ఓదార్పుకు వెళ్తారని కూడా చెప్పారు. అంటే అర్థం ఏంటంటే, టెంటేటివ్గా జూలై 8 అని అనుకుంటున్నాను, జూన్ 8 కాకుండా జూలై 8 అనుకుంటాను. ఈ లోపల సోనియా గాంధీ గారు పర్మిషన్ తీసుకుంటాను అని దాని భావం. వస్తుందా రాదా అనేటువంటిది ఆయన చేతుల్లో లేదు, సోనియా గాంధీ గారి చేతిలో ఉంది. కనుక ఆమె నిర్ణయాన్ని బట్టి ఉంటుందా లేదా అనేటువంటిది నిశ్చయం ఏంటంటే, వాడు అంబరీష్ రాంబాబు గారు చెప్పిన ఒక మాట కరెక్టు.